నా పేరు కృష్ణారెడ్డి కొడురు, అమెరికా వైఎస్ఆర్సిపి ఎన్ఆర్ఐ కన్వీనర్ ని. మా మిత్రుడు శరత్ కూడా ఇక్కడ ఉన్నాడు, ఈయన కూడా అమెరికానే. సో తను కూడా ఎన్ఆర్ఐ. సో వేరాల్ ఎన్ఆర్ఐస్ అన్నమాట. అందరికి తీసుకుంటాం సార్, ఒక్కొక్క సార్. ఇటు సైడ్ చూస్తే జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు, అటు సైడ్ చూస్తే అన్ని పార్టీలు ఏకమై ఖచ్చితంగా జగన్ గారిని పెంచడం కోసం వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు సంక్షేమ. దానిపైన మీరేమంటారు వైఎస్ఆర్సిపి? ఇది అంటే రజనీకాంత్ స్టైల్ చెప్పాలంటే పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా నవరత్నాలు. సో నవరత్నాల్లో 98.5% నెరవేర్చారు. అంటే భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోను ఇచ్చినటువంటి హామీలని ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అంటే 98.5% అంటే 100% ఒకటి రారా తప్ప అన్నిటిని కూడా ప్రజలకు అందించడం జరిగింది. మన గత ప్రభుత్వంలో మీరు చూస్తే మేనిఫెస్టో ఆన్లైన్లో ఉన్నటువంటి మేనిఫెస్టోని కూడా డిలీట్ చేశారు. అంటే 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో 650 హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, రైతు రుణమాఫీతో సహా, డ్వాక్రా రుణమాఫీతో సహా. సో ఇచ్చిన మాటను ఏదో ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, వాటిని పరిపూర్ణంగా ప్రజలకు అందించాడు. అంటే ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకు నేరుగా అంటే బటన్ నొక్కి నేరుగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. సంక్షేమమే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అంటే మీకు భారతదేశంకి స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండింది 7. సో ఈరోజు 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు రావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం మనకు అప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఇట్లాంటి అభివృద్ధి, అట్లాగే నాడు నేడు అనేటువంటిది మీరు చూస్తే గత ప్రభుత్వము విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద పిల్లలు చదువుకున్నటువంటి ఏ ప్రభుత్వ పాఠశాలలు అయితే ఉన్నాయో నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే పేద ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా అన్ని రకాల వైద్య సేవలు అందించేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ హాస్పిటల్ని కూడా బాగు చేయడం జరిగింది. మరి సురక్ష పేరుతోటి ఈరోజు గ్రామానికి కూడా డాక్టర్లని, నర్సులని, ఆశా వర్కర్లని పంపించేసి గ్రామంలోకే అంటే ఈ మరి వెళ్ళి అనేక రకమైన 14 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా మరి స్వాతంత్రానంతరం చేసినటువంటి ప్రభుత్వాలు లేవు. మరి ఇదొక బృహత్తర కార్యక్రమం ఛాలెంజింగ్గా తీసుకొని గ్రామానికి కూడా మరి సురక్ష పేరుతోటి మరి డాక్టర్లను, నర్సులని, ఆశా వర్కర్లను పంపించి పేద ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అంటే రాబోయేటువంటి వ్యాధులను కూడా గుర్తించి ప్రివెంటివ్ మెజర్తో పాటు ఉన్న వ్యాధులకి ఆరోగ్యశ్రీ పేరుతోటి అవసరం అనుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి సైతం పంపించి బాగు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేస్తుంది. మరి ఏ ప్రభుత్వం కూడా చేసేటువంటి అవకాశం లేదు. నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఎంతమంది కలిసి వచ్చినా కూడా వాళ్ళు దోచుకోవడము, దాచుకోవడము, తినడం కోసమే తప్ప ప్రజలకు చేసేదేం లేదు. గతంలో చూసాం మరి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా ప్రజలకు అందిస్తుంటే గత ప్రభుత్వంలో దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు జైల్లో ఉన్నాడంటే కారణం మరి స్కిల్స్ క్యాంప్తో పాటు రింగ్ రోడ్డు, అమరావతి ల్యాండ్, అనేక రకాల స్కాములు చేసి ఈరోజు మరి జైల్లో కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు పవన్ అనేటువంటి వ్యక్తి ప్రశ్నిస్తా అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే ప్రశ్నించాల్సింది పోయి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అయ్యి చంద్రబాబు నాయుడు మోస్తున్నటువంటి చూస్తున్నాము. అతను పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం. పార్టీ ఆ పార్టీ జనసేన అటువంటి పార్టీ తెలుగుదేశానికి బీటీం పార్టీ. ఈ విషయాన్ని కాపు సోదరులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి గమనించాల్సినటువంటి అవసరం. జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం పనిచేశాడు. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈరోజు తెలుగుదేశాన్ని ఎత్తికెత్తుకొని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నటువంటి విషయం జనసేన సైనికులు కానివ్వండి, జనసేన అభిమానులు కానివ్వండి, కాపు సోదరులు కానివ్వండి, మిగిలినటువంటి ఓటర్లందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాను.